మోదీ విదేశీ పర్యటన ప్లాన్ లో ఉన్నారు మొదట బ్రూనై ఆ తర్వాత సింగపూర్ లో పర్యటిస్తారు ఇంతకీ రెండు దేశాలకు మోదీ ఎందుకు వెళ్ళనున్నారు ఈ పర్యటనలతో ఏ దేశానికి ఎంత లాభం బ్రూనై నై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ బెలర్ ట్రైల్ టూర్ ఇది ఇండియా బ్రూనై మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి నలభై ఏళ్లైంది ఈ సందర్భంగా ఈ పర్యటనను ఖరారు చేస్తారు అయితే ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి అయితే ఈ పర్యటనలో మొత్తం ఫోకస్ సింగపూర్ పైనే ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు సింగపూర్ తో దోస్తి చాలా అవసరం కాబట్టి అయితే మోదీ ఇప్పుడు ఆ దేశ ఆహ్వానం మేరకే అక్కడ పర్యటించడం మరో విశేషం కాబట్టి సింగపూర్ కూడా మనకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తుంది సింగపూర్ ఇండియా మధ్య కీలక ఒప్పందాలు మెరుగుపడనున్నాయి ఇందులో బిజినెస్ తో పాటు డిఫెన్స్ తో పాటు స్ట్రాటజిక్ కోఆపరేషన్ కు సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు కూడా జరిగాయి కేంద్ర మంత్రులు జైశంకర్ పీయూష్ గోయల్ అశ్విని వైష్ణవ్ సింగపూర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏమేమి ఒప్పందాలు చేసుకోవాలి ఏ ఏ అంశాలపై చర్చలు జరగాలి అనేది ఇప్పటికే అయిపోయింది ఇప్పుడు జస్ట్ అఫీషియల్ గా సైన్ చేస్తారంటే ఇండియా గ్రోత్ లో సింగపూర్ భాగం కానుంది ముఖ్యంగా కొత్త నగరాల నిర్మాణంలో సింగపూర్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది వీటన్నిటికంటే ముఖ్యమైనది సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కు సంబంధించిన కీలక ఒప్పందం చేసుకోనుంది ప్రస్తుతం ఇది మనకు చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు దీనిపై అమెరికా గుత్తాధిపత్యం నడుస్తుంది మిగిలింది చైనా కంట్రోల్లో ఉంది దీంతో మనకు డిపెండెన్సీ పెరిగిపోయింది దీని నుంచి తప్పించుకోవాలంటే మనకు సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపల్సరీ ఇండియా సింగపూర్ కు ఇంత ప్రాముఖ్యత ఇవ్వడానికి మరో కారణం కూడా ఉంది అసలు సింగపూర్ దేశం అనేది చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది ఏషియా యూరోప్ కు సంబంధించిన మేజర్ ట్రేడ్ రూట్ లో ఈ దేశం ఉంటుంది కేవలం యాభై లక్షల మంది జనాభా మాత్రమే ఉన్న వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడంతో అన్ని దేశాలు సింగపూర్ తో సత్సంబంధాలు చేస్తున్నాయి సింగపూర్ ఫైనాన్షియల్ హబ్ మాత్రమే కాకుండా ట్రేడ్ అండ్ లాజిస్టిక్ హబ్ కూడా అందుకే విస్తీర్ణం పరంగా చాలా చిన్న దేశమైన ఇన్ఫ్లుయెన్స్ విషయంలో చాలా ముందుంది సింగపూర్ ను ఇండియా అక్కున చేర్చుకోవడానికి వీటితో పాటు ఇంకో కారణం కూడా ఉంది అది చైనా సౌత్ చైనా సీ ఇండియన్ ఓషియన్ పసిఫిక్ ఓషియన్ ను కనెక్ట్ చేస్తుంది సింగపూర్ ఇప్పటికే సౌత్ చైనా సీ ను చైనా తన గుప్పిట్లో పెట్టుకుంది ఇప్పుడు సింగపూర్ ను కూడా తన కంట్రోల్లో తీసుకోక ముందే ఇండియా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇండియా సింగపూర్ మధ్య కల్చరల్ కనెక్షన్ ఉంది దీంతో పాటు ఇరు దేశాల మధ్య డిఫెన్స్ విషయంలో కూడా చాలా ఎలుగా బంధం ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఈ బంధం మరింత బలపడింది అంతేకాదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ సింగపూర్ బేస్ లను ట్రైనింగ్ మిషన్స్ కోసం వాడుకుంటున్నాయి అంతేకాదు ఇండియన్ నేవీకి చెందిన పిష్కు చాంగై నావల్ బేస్ లోకి ఎంట్రీ ఉంటుంది రివ్యూయల్ రీస్టార్ట్ రీఆర్మ్ కు సంబంధించి ఇండియా సింగపూర్ తో ఒప్పందం చేసుకుంది ఇక ట్రేడింగ్ విషయానికి వస్తే ఏషియన్ దేశాల్లో భారత ట్రేడ్ చేసే దేశాల్లో సింగపూర్ సెకండ్ ప్లేస్ లో ఉంది ఇరు దేశాల మధ్య ముప్పై బిలియన్ డాలర్ల వర్తకం జరుగుతుంది సింగపూర్ ఇన్వెస్టర్లు కూడా ఇండియాలో భారీగానే పెట్టుబడులు పెట్టారు సింగపూర్ మనకు ఇంత అనుకూలంగా ఉండడానికి పంతొమ్మిది వందల అరవై ఐదు లో సింగపూర్ కు స్వాతంత్రం వచ్చిన తర్వాత చైనా ఇండోనేషియా మలేషియా పెత్తనం నుంచి కాపాడుకోవడానికి ఇండియా సహకరించింది అందుకే సింగపూర్ కూడా భారత విషయంలో ఎప్పుడు సానుకూలంగానే ఉంటూ వస్తుంది సగంగా చైనా ఇండైరెక్ట్ బెదిరింపులు కూడా ఈ దేశాలను మనకు దగ్గర చేస్తున్నాయి ఈసారి మోదీ పర్యటనలో కూడా ఈ రెండు దేశాలతో చాలా కీలక ఒప్పందాలు జరగనున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి